నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కే మాధవీలత సూచించారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ మండలం మురమండ గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. చిన్నారుల్లో రక్తహీనత నివారణకు వైద్యులు చెప్పిన సూచనలు పాటించాలని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించడానికి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామన్నారు. అయితే నేరుగా శిబిరానికి వచ్చిన వారికి కూడా టోకెన్లు జారీ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఇంటి వద్ద 7 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్లో వివరాలు నమోదు చేసి అవసరమైన వారికి కేస్ షీట్స్ రూపొందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య వైద్య శాఖాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఓ డాక్టర్ ఎన్ సనత్కుమారి, ఐసీడీఎస్ పీడీ కె విజయకుమారిలు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ఇప్పుడు చేయడం జరిగింది. మన ఊళ్ళోనే హాస్పిటల్ పెట్టడం జరిగింది. హాస్పిటల్లో మరి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ని ఇక్కడ జరిగిన ఆశా వర్కర్స్ ఉన్నారు. ప్రతి గ్రామంలో హాస్పిటల్ పెట్టాం. ఈ కార్యక్రమంలో వైద్య బృందంతో పాటు సిబ్బంది, ఎంపీపీ కార్చర్ల సీతారాం ప్రసాద్, గ్రామ సర్పంచ్ పంతం బాలసుందరి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి తక్షణమే విడుదల చేయాలని కోరుతూ నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేరువేరుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరానికి కార్యకర్తలు విచ్చేసి నిరసన వ్రతం పాటించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ జైల్లో పెట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు ఆగవని చరిత్ర స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, రూరల్ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ జుజ్జవరపు గోపాలకృష్ణ, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, రూరల్ మండల తెలుగు యువత అధ్యక్షులు కోయి రమేష్, బీసీ సెల్ అధ్యక్షులు వాకా సురేష్, జనసేన వీర మహిళ బెల్లంకొండ పుష్పావతితో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా ఇదే పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకులు కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగాయి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులతో బాబును అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ త్వరలోనే కడిగిన ముత్యంలా జనం ముందుకు రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అనపర్తి జయ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పేరూరి సాయిబాబా, నాయకులు మద్దుకూరి రాధ, కరుటూరి లీలాకుమార్, కుందుల రాజశేఖర్, ర్యాలీ రామ సత్యనారాయణ, గుడ్ల బుజ్జి, జనసేన నాయకులు మీసాల శివాజీ, లకంసాని శ్రీనివాస్, మల్లుల వీర వెంకటరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలో 1,57,00,000 రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం, 35,00,000 రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని గురువారం కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన ర్యాలీ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని నూతనంగా నిర్మించుకుని ఈ రోజు ప్రారంభించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామాలలో ప్రతి 2,000 మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లను నియమించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు నేరుగా వారి ఇంటి వద్దకే అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు పేదల ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు ఐనవిల్లి మండలం సానపల్లి లంకలో గురువారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని చెప్పారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి స్పెషలిస్టులు వైద్య సేవలు అందిస్తారని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం దుర్గారావుధర, అదనపు డిఎం అండ్ హెచ్ఓ సిహెచ్వి భరతలక్ష్మి, మండల తహసీల్దార్ సిహెచ్ నాగలక్ష్మి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి వెంకటాచార్యులు వైద్యులు పాల్గొన్నారు. తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవుతుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని సహకార బ్యాంకు సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం అను అంశంపై ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు సుపరిపాలనలో భాగమన్నారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ల కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి ఇంటికి వచ్చే ఏర్పాటు విజయవంతంగా అమలవుతోందని చెప్పారు. సుపరిపాలన అంటే ఇదేనని, అభివృద్ధి జరగడం లేదన్న వాదన సరికాదన్నారు. దానికి మీరు ఏమిటి ఉదాహరణ అడగవచ్చు. నేను కొన్ని విషయాలు మీ అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా నేను కూడా కొన్ని వాటిని కొన్ని భాగస్వామిగా చెప్తాను. ఒకటి సంస్కరణలు. నేను దాదాపు 10 మంది ముఖ్యమంత్రుల్ని చూడటం, వారి గురించి విశ్లేషించడం, దగ్గరగా దూరంగా చూడటం అని కొన్ని వేల వ్యాసాలు రాశాను, కొన్ని వందల ఇంటర్వ్యూ చేశాను. బహుశా దాదాపు నేరుమ జగన్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులందరినీ ఇంటర్వ్యూ కూడా చేశారు. వాళ్ళు మీడియం కాదు, ఆ సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఇంటర్వ్యూ చేసుకున్నాం. అంటే వాళ్ళతోటి నాకున్న సంబంధ సాంధ్యాలు కేవలం వృత్తిపరమైనవి. వాటి ప్రకారం కంపేర్ చేస్తే బహుశా భారతదేశంలోనే అవర్ స్టేట్ అవర్ లీడర్ వైఎస్ఆర్ ఇంటెలెక్చువల్ ఫోరంల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులను విద్యార్థులు సన్మానించారు. కళాశాల కరెస్పాండెంట్ కేవీఆర్ఎన్ నరసింహారావు, ప్రిన్సిపల్ కె మనోహర్, వైస్ చైర్మన్ కరాటం ప్రవీణ్, ఎండీ కె శ్రావణ్ దిలీప్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా 1,81,71,372 రూపాయల భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 24 రోజుల కాలానికి గాను నగదుతో పాటు 475 గ్రాముల బంగారం, 6 కేజీల 14 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వి త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 34, 1,000 రూపాయల నోట్లు 2 వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియమ విరుద్ధంగా ఉండే ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలి. భీమవరం సమీక్షా సమావేశంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రభుత్వ విప్ గా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నియామకం, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని హామీ.
తణుకులో ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన రాష్ట్ర మంత్రి కారుమూరి చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ తణుకులో కొనసాగుతున్న తెలుగుదేశం రిలే నిరాహార దీక్షలు నల్లకండువాలు కప్పి శిబిరాన్ని ఆరంభించిన మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించిన తణుకు ఎస్కేఎస్వి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆచంట నియోజకవర్గంలో జగన్ ఆరోగ్య సురక్ష సేవలను పరిశీలించిన ఎమ్మెల్యే చెరుకువాడ వెంట ఉన్న రూడా చైర్పర్సన్ షర్మిల జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు హితవుపలకిన కలెక్టర్ మాధవీలత చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని కోరుతూ నిర్దమోల్లో డిమాండ్ చేసిన తెలుగుదేశం నాయకులు బూర్గుపల్లి కుందుల రెండు దీక్షా శిబిరాల్లో పాల్గొన్న అభిమానులు కార్యకర్తలు ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పేదల ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా నిలుస్తున్న సురక్ష వైద్య శిబిరాలు ఐనవెల్లి మండలంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్న పీగన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ఆదాయం 81 లక్షలు ప్రకటించిన ఆలయ ఈవో త్రినాథరావు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.